పెద్దలు శ్రీ చలసాని బలరామ్ ప్రసాద్ గారు సిబిఆర్ హ్యాచరీస్ వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా మాతలకు వందనాలు చిన్నారులందరికీ ఆశీస్సులు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను కానీ నా గురించి పోసే 1-2% కూడా తెలిసి ఉండదేమో అందుకనే కొంచెం పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టాను మీ అందరిలాగానే బట్లపరిమరు గ్రామం మోవ మండలం కృష్ణా జిల్లా ఇవాళ మనమంతా ఇక్కడ మనం కుల పేరు మీద కలుస్తున్నాం మంచిదే కానీ మన కులం లాంటి కులాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి లేదా వేలు ఉన్నాయి మనమంతా ఎవరు ముందు మనమంతా భారతీయులం ఆ తర్వాత హిందూలం ఆ తర్వాత మన కులస్థులం మన కులస్థులం కూడా కాదు మనం కమ్మవ మనం తెలుగువారు ఆ తర్వాతే కమ్మవారు ముందు మనం గనక మనమంతా హిందువులు అనే భావన మనలో కలగకపోతే విల్ వానిష్ నేషన్స్ పాస్డ్ అవే లెఫ్ట్ నో ట్రేస్ హిస్టరీ గివ్స్ ద వన్ సింపుల్ సింగిల్ కాజ్ దట్ దేర్ మెన్ వర్ నాట్ ఫిట్ ఏ జాతి నిర్వీర్యమవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది ఈ మధ్య ఎక్కడో చదివాను చూశాను 1.6 కంటే తక్కువ పాపులేషన్ కనుక ఉంటే దాని అప్వర్డ్ ట్రెండ్ తీసుకెళ్ళడానికి 90 ఇయర్స్ పడుతుందంట యూరోపియన్ పాపులేషను 1.1 ఉంది మరి మన కమ్మవారి పాపులేషను ఎంత ఉందో మన దగ్గర ఏమైనా ఉందా ఎవరికైనా తెలుసా నా లెక్క ప్రకారం గత ఉజ్జాయింపుగా నా లెక్క ప్రకారం గత 50 ఏళ్ళు మన పాపులేషన్ పడిపోయి ఉంటుంది కమ్మవారి పాపులేషన్ పడిపోయి ఉంటుంది అంటే సైంటిఫిక్ థియరీ ప్రకారం సో మన కమ్మవారి అప్పో ట్రెండ్ తీసుకోవాలంటే 90 ఇయర్స్ పడుతుంది ఈ ఆలోచన ఎవరైనా చేస్తున్నారా ఎవరికీ లేదు అవగాహన లేదు అలాగే కొన్ని 100,000 సంవత్సరాలు పోరాడిన తర్వాత మనం నిలబడ్డాం 100 కోట్ల మంది బలిదానంతో మనకి స్వాతంత్రం వచ్చింది కానీ ఇవాళ మన పిల్లల దగ్గర ఎంతమంది దగ్గర ధైర్యం ఉంది సాహసం ఉంది మన తాత ఎట్లా ఉన్నాడు మనం ఎట్లా ఉండము మన పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళలో ధైర్యం ఉందా శక్తి ఉందా పోరాట పటి ఉందా మనం స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాం అందరూ బాగా చదువుతూ అందరూ చదువుతున్నారు ఈ చదువులు అవసరం అసలా నేను నాకు అనుకుంటా ఇవాళ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే బికాజ్ ఆఫ్ మై మదర్ ఫాదర్ వాళ్ళిద్దర తల్లిదండ్రులు నేర్పిన పని పాటలు మన పిల్లలకి ఎంతమంది పని పాటలు వచ్చింది ఇవాళ నా టీచర్ చెప్పిన రామాయణ భారత కథలు ఎంతమందికి మన చరిత్ర తెలుసు రామాయణ భారత కథ తెలుసు మన సంస్కృతి తెలుసు మూడోది నేను ఆడిన ఆటలు ఇవాళ ఎవరైనా పిల్లలు ఆటలాడుతున్నారా ఎక్కడికి వెళ్ళి వస్తుంది శక్తి ఆరోగ్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇవన్నీ కూడా ఏమీ లేవు మన దగ్గర మరి మనమే సర్వైవ్ అవుతామా డౌట్ఫుల్ అట్లాగే మన ఇంటి పేరు మీద మనం పెళ్లి చేసుకోం కదా బంధుత్వాలు కలుపుకుంటామా మన గోత్రంలో మనం కలుపుకుంటామా మరి మన కులంలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం ఏమండి ఎవరన్నా నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మన కులంలో కనుక మనం పెళ్లి చేసుకుంటే విల్ వ్యానిష్ అదే వేరే కులంలో కనిపెడితే మన బలం పెరుగుతుంది అన్ని కులాలు మన కులంలో పెళ్లి చేసుకోవటం
నిషిద్ధమైన రోజున ఈ జాతి నిలబడుతుంది. ఇది గనక కాకపోతే ఏమీ చేయలేం మనం. అట్లాగే ఇందాక చదువుల గురించి చెప్పాను. నేను 11వ తరగతిలో 5వ తరగతిలో తప్పాను. మొదట ఆటల పోటీల్లో 5వ తరగతి ఆటల పోటీల్లో ఓడిపోయాను. కసి రగిలింది గెలవాలనే కసి. అట్లాగే 5వ తరగతిలో తప్పాను. తప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తప్పకూడదని పట్టుదల పెరిగింది. అట్లా 11వ తరగతి వచ్చే వరకు 12 మంది బాయ్స్లో 12 మంది నా క్లాస్మేట్స్లో ఇద్దరు ఆడపిల్లలు సూపర్ మెరిట్ వాళ్ళు పాస్ అయ్యారు. బాయ్స్లో నేను ఒక్కనే పాస్ అయ్యాను. కానీ అయినా కానీ కాలేజీ అయిన తర్వాత నేను హై స్కూల్ అయిన తర్వాత నేను చదవను, నేను పనికిరాను, చదువుకు నేను పనికిరాను, నేను ఒక్కనే పాస్ అయ్యాను కానీ నేను పనికిరాను అని చెప్పి నేను మిలిటరీలోకి వెళ్ళాను. మా అమ్మ 5 రూపాయలు 1 పైసా 2 పైసలు 3 పైసలు పోగేసి 5 రూపాయలు ఇచ్చింది. ఎయిర్ ఫోర్స్ సెలక్షన్కి వెళ్తున్నానంటే అరే మళ్ళీ తిరిగి ఒకవేళ సెలక్షన్ కాకపోతే తిరిగి వస్తావా, రావడానికి డబ్బులు లేవు కదా, సరిపోతాయి అంది. అమ్మ ఏం పర్వాలేదు నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను నేను వెళ్ళాను. ఈ ధైర్యం నాకు ఎక్కడికి వచ్చింది, రామాయణ భారత కథల్లో అమ్మ ద్వారా. అమ్మ ఒక రోజున పక్కింటి ఆవిడతో చెబుతాంది, మా రెండో వాడి గురించి నాకేమీ బెంగలేదు, ఆయన సముద్రంలో మారేసినాకనే వస్తాడు, ఈదుకుంటూ వస్తాడు. మీ అయ్య తల్లి వాడా ఆ ధైర్యంగా ఆ మాట చెప్పగలదు మీ బిడ్డను గురించి? చేయొద్దండి ఎవరైనా ఒక్క తల్లి. నా బిడ్డల గురించి నేనేం వర్రీ అవ్వట్లా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకెవరో బట్ ఆల్ ద పేరెంట్స్ ఆర్ వర్రీడ్ ఎవరో చిల్డ్రన్ కంటున్నారు ఒకళ్ళిద్దరిని. మా అమ్మకి 5 గురు సంతానం. మా అమ్మ నాన్న దేవర్ నెవర్ వర్రీడ్ అబౌట్ అస్. కానీ ఇవాళ మనకి సంపద పెరిగింది, చదువులు పెరిగినాయి, కానీ వీఆర్ వర్రీడ్ వర్రీ, ఓ నా బిడ్డ ఏమైపోతాడు, నా బిడ్డ ఏమైపోతాడు, నా బిడ్డ ఏమైపోతాడు. దీనికి కారణం ఏంటంటే మీ పిల్లల్లో ధైర్య సాహసాలు నింపట్లా, శక్తిని నింపట్లా, శక్తిని నింపండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయండి. కానీ అది ఎక్కడా కనపట్ల పిల్లలు. ఇది జరగనప్పుడు మీరు ఎంత చేసినా ఏమి లేదు, ఆ శత్రువు చేతుల్లో బలి అయిపోతాడు. శత్రువుని పోరాటం నేర్పండి. శక్తిమంతుల సాహసవీరుల చరిత్ర లిఖింపబడుతుంది, సంపన్నుల చరిత్ర లిఖింపబడదు. మనం సంపద కోసం పరిగెత్తున్నాం, సంపద కోసం పరిగెత్తబాకండి, వాళ్ళలో పోరాట పట్టుకు నేర్పండి. అట్లాగే నేను నాకు 20 సంవత్సరాల వయసులో జీడీ నాయుడు గారని కోయంబత్తూరులో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన ప్రసంగం విన్నాను. భారతదేశం ఒకప్పుడు అత్యుత్తమమైన దేశం, సంపన్నమైన దేశం అన్ని రంగాల్లోనూ. దానికి కారణం ఏంటి, మన జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే మొదటి 20 సంవత్సరాలు నేర్చుకోవటం బాల్యం, ఆ తర్వాత 20 సంవత్సరాలు గృహస్థు అంటే కుటుంబ బాధ్యతలు, ఆ తర్వాత 20 సంవత్సరాలు వానప్రస్థం అంటే మన జ్ఞానాన్ని సంపాదించిన జ్ఞానాన్ని సమాజానికి పంచిపెడుతూ మన సంపదను కొంత మినిమం గ్యారంటీ మన పిల్లలకి ఇచ్చుకుంటూ మిగిలినంతా సమాజం కోసం ఖర్చు పెట్టడం. తర్వాత 20 సంవత్సరాలు అంతా శక్తి అయిపోయిన తర్వాత సమాజ సేవ చేస్తూ మూడోది వానప్రస్థం అంటే 50 ఏళ్ళ తర్వాత మన బాధ్యతలు అయిపోయినాయి. ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత మన శక్తిని అంతా ఏదో ఇచ్చే సమాజాన్ని మంచి ఉత్తమమైన సమాజాన్ని నిర్మాణం జరిగేవారు. ఆ తర్వాత 20 సంవత్సరాలు మన శక్తి అయిపోయిన తర్వాత ఆశ్రమాలకు వెళ్ళి దైవ ప్రార్థనలో పోరు. కానీ ఇవాళ ఏం చేస్తున్నాం, మనవాడికి ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం, ఇంకా సంపాదిద్దాం. సో ఇది మీ శక్తిని అంతా సమాజానికి అండి. దానికి కానీ నేను కూడా ఏం చేశానంటే నేను నా మొదటి 20 సంవత్సరాలు అహోరాత్రులు పనిచేశాను. ఇది నా ఆటపాటలతో ఉద్యోగం 27 సంవత్సరాలకి రిటైర్ అయ్యాను. మిలిటరీ నుంచి 27 సంవత్సరాలకి రిటైర్ అయ్యాను, ఫస్ట్ రిటైర్మెంట్.
నా సెకండ్ రిటైర్మెంట్ 54 సంవత్సరాలకి 27 సంవత్సరాలు పౌల్ట్రీ చేశాను. అహోరాత్రులు కష్టపడ్డాను. ఆ తర్వాత నాకు సంపాదించినంత నా సంపాదన 97% సమాజం కోసం ఖర్చు పెడుతున్నాను. మీరు ఎంత పెడుతున్నారు? నేను 5 రూపాయలతో ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళాను. నాకు 54 సంవత్సరాలు వచ్చేవరకు వ్యాపారం మానేసే నాటికి 500 ఎకరాలు నా చేతిలో ఉన్నాయి. 500 ఎకరాల్లో 1% 5 ఎకరాలు నా భార్యకి ఇచ్చాను, 2% 10 ఎకరాలు నా కూతురికి ఇచ్చాను, మిగిలిన 97% నా సమాజం కోసం ఖర్చు పెట్టాను. ఇప్పటికి 350 ఎకరాలు అయిపోయింది. మీరెంత ఖర్చు పెడుతున్నారు? మీ మనవడికి ఎంత ఖర్చు పెడుతున్నారు? మీ మనవడిని మీరు ప్రమాదంలో నడుతున్నారు. మీరు డబ్బులు పోగేసనికొండి ఆడు అసమర్థుడు అవుతాడు. వాడి శత్రువులు పెరుగుతున్నారు. మీ పాపులేషన్ ఎంత తగ్గిపోయిందా చెప్పాను. పాపులేషన్ ఎంత తగ్గిపోయింది? మన కులానికి, మన కులానికే కాదు హిందూ సమాజానికి, అదేది అంటారు చూడండి, ముసలం పుట్టింది. ఇది ఆ శ్రీకృష్ణుడు యాదవ వంశానికి ముసలం పుట్టినట్టుగా మన హిందూ సమాజానికి క్రైస్తవం క్రిస్టియానిటీ అనే ముసలం పుట్టింది. ఒక రకంగా మతం మారిపోతున్నారు, ఒక రకంగా మనం పిల్లల్ని తక్కువగా అంటున్నాం, ఆ రకంగా వీఆర్ గోయింగ్ టు వ్యానిష్. రిమెంబర్, మనమంతా హిందూ అంతా హిందువులంతా ఒకటైన రోజునే మళ్ళా ప్రపంచ శాంతి నిలబడుతుంది. ప్రపంచ శాంతి కావాలంటే హిందుత్వం పెరగాలి. కాబట్టి మనమంతా ఏం చెప్పాను, మన కులంలో పెళ్లి చేసుకోవద్దు. ఏం స్పందన లేదు, స్పందన లేదు, లేకపోతే నశించిపోతారు. మన కులంలో నిషిద్ధం. మన కులంలో సైంటిఫిక్గా గోత్రం ఏంటి, గోత్రం ఏంటి, ఇట్ ఈస్ జెనెటికల్ సైన్స్, ఇట్స్ ఎ బిగ్ సైన్స్. అంటే మన గోత్రంలో పెళ్లి చేసుకోవాలంటే నిషిద్ధం. ఎప్పుడో 1000 సంవత్సరాల నాడు పెట్టారు ఇది. అట్లాగే మన కులంలో పెళ్లి చేసుకోకుంటే ఈ జాతి నిలబడుతుంది, ప్రపంచ శాంతి నిలబడుతుంది. కాబట్టి మీరంతా కూడా రాబోయే జనరేషన్స్ కులాల్లో పెళ్లి చేసుకోండి, ఐకమత్యం పెరుగుతుంది, భారతదేశం నిలబడుతుంది, ప్రపంచ శాంతి కాపాడుతుంది. యోగా చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పండి. ఏమన్నా ఎవరినగా ఎవరికైనా ఇబ్బంది కలిగించేంటే బాగా నచ్చపోతే వదిలేసేయండి. ఎవరు నేను చెప్పింది అంటే మంచిది ఉంటే స్వీకరించండి. ధన్యవాదాలు యోగా.